హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు నెల్లూరు స్పెషల్ గుంట పులి బంగరాలు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి దోశపిండి తీసుకుందామండి దీనిలో సాల్ట్ వేసి కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకుంటున్నానండి మీకు కావాలంటే పచ్చిమిర్చి తీసుకోవచ్చు కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకుందాం ఈ కరివేపాకుని డైరెక్ట్గా దోస్పిన్లో వేసి కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగా డైరెక్ట్గా వేసేసుకొని పిన్లో కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకుందాం తర్వాత పచ్చనగపప్పు వేసుకుందాం తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకుందాం ఇది కొద్దిగా వాడిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఈ పసుపు వేసి కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి ఈ ఆనియన్ను ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా కొంచెం వాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్ని మనం పక్కన పెట్టుకున్న దోస్బిన్లో వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మన గుంట పులి బొంగరాల పిండి రెడీ అవుతుంది ఇదిగోనండి ఇలా మన గుంట పులి బొంగరాల పిండి రెడీ అవుతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకుందామండి ఈ గుంట పులి బొంగరాలకి సపరేట్గా ఒక ప్యాన్ ఉంటుందండి అది ఇలా ఉంటుంది ఇలా గుంటలుగా గుంటలుగా ఉంటుందండి దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని ఈ గుంటల మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు వీటిని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తే పైన కలర్ వచ్చేస్తాయి ఇలా పిండి వేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకుందామండి ఇలా ఒక ప్లేట్ పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత మనం వీటిని రివర్స్ చేసుకుందాం అన్నిటినీ ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇలాగా అన్నిటినీ రివర్స్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచిగా మెత్తగా ఉండే మన గుంటె పులి బొంగరాలు రెడీనండి అంతేనండి మన గుంట పులి బొంగరాలు రెడీ దీన్ని తేన్తో అన్న సర్వ్ చేసుకోవచ్చు అండి మన పచ్చళ్ళు ఉంటే పచ్చళ్ళతో చేసుకోవచ్చు నేను టమాటా కారం వెల్లుల్లి కారం చూపించాను కదా దాంతో అయినా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్